ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పెంచలరావు, ప్రముఖ ఆయుర్వేద వైద్యుడిని. నేను చెన్నై సాయిరామ్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. మన చెరక మరియు సంయుక్త పతంజలి ఆయుర్వేదం నందు శని ఆదివారాల నందు నేను ఆయుర్వేద చికిత్స చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు మనం ఆయుర్వేదం నందు అతి విశిష్టమైనటువంటి చిన్నపిల్లలకు స్వర్ణప్రాశన అనేది చెప్పబడిందన్నమాట. దాని గురించి ఈరోజు మనం ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి చర్చిద్దాం. డాక్టర్ గారు, స్వర్ణప్రాశనం అంటే ఏమిటి? స్వర్ణప్రాశనం అనేది మనకి ఇది ప్రాచీనమైనటువంటి ఆయుర్వేదంలో టీకా లాంటిది. మనకి చిన్నపిల్లలకి ఎప్పుడైతే మనకి వ్యాక్సిన్స్ అని వాడుకలో పదం ఉంది, కానీ ప్రాచీనంగా ఇది మన ఋషుల దగ్గర నుంచి వస్తున్నటువంటి దివ్యమైన ఔషధం. దీనిని రకర మన బ్రెయిన్కి సంబంధించి వివిధ ఔషధాలు అనగా బ్రాహ్మి, వచ శంఖపుష్పి మరియు బంగారు భస్మంతో మిళితంగా చేసి వీటిని పిల్లలకి పోషణకి మరియు వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదలకి ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, స్వర్ణప్రాశనం ఏ వయసు పిల్లలకు ఇవ్వవచ్చు? ఇది స్వర్ణప్రాశనం అనేది మన పుట్టిన పిల్లల నుంచి 16 సంవత్సరాల పిల్లల వరకు ఇవ్వచ్చండి. ఎందుకంటే పుట్టిన పిల్లల నుంచి మనకి వ్యాధి నిరోధశక్తి, తల్లి పాలతో పాటు ఈ వ్యాధి నిరోధశక్తి ఆల్రెడీ తల్లి పాలల్లో పోషకాలు ఉంటాయి, వాటితో పాటు పిల్లలకి వ్యాధి నిరోధశక్తి పెంపొందించుటకు ఈ మెడిసిన్స్తో అంటే మనం వాడినటువంటి ఈ స్వర్ణభస్మము మరియు మేద్య రసాయనాలు అంటారు, అవి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది జనరేట్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క యాక్టివిటీ బాగుంటుంది, వాళ్ళ గ్రోత్ బాగుంటుంది ఫిజికల్గా, మెంటల్గా, మరియు వాళ్ళకి ఎటువంటి వ్యాధి నిరోధశక్తి పెంపొందడం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. డాక్టర్ గారు, స్వర్ణప్రాశనం ప్రాముఖ్యత ఏమిటి? ఇది స్వర్ణప్రాశనం యొక్క ప్రాముఖ్యత గురించి తీసుకుంటే, ఇది స్వర్ణప్రాశనం ఏంటంటే మన బ్రెయిన్లో బ్రోకాస్ ఏరియా అని ఉంటుంది, అది స్పీచ్ సెంటర్ అన్నమాట. ఈ బ్రెయిన్కి నరిష్మెంట్ అనేది అందజేస్తుంది. పిల్లల్లో ఎవరైనా మందబుద్ధి ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి బ్రెయిన్ యాక్టివ్ చేయడము, తర్వాత స్పీచ్ బాగా రావడం కానీ, తర్వాత కొంతమంది పిల్లలు మందంగా ఉంటారు, పిల్లల్లో కలవకపోవడము, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్గా వినికిల్లో ఉన్న డిసీజెస్ ఆటిజము, ADHD, అటెన్షన్ డెఫిషియంట్ ఆఫ్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు, అంటే పిల్లలు కలవకపోవడము, ఇతర పిల్లలతో ఫ్రెండ్లీగా లేకపోవడము, యాక్టివ్గా లేకపోవడము, ఇవన్నీ కొన్ని కండిషన్స్, డిలేడ్ మైల్ స్టోన్స్ ఉంటాయి. పిల్లలు నడవాల్సిన టైంలో నడకపోవడం, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకపోవడం, ఇలా చాలా డిలేడ్ మైల్ స్టోన్స్ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ చేస్తుంది అనమాట ఈ స్వర్ణప్రాశనం అనేది. రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా వేయడం వల్ల వాళ్ళని పర్వ మేధావిగా చెప్తారు ఆయుర్వేదం. అయితే ఈ మెడిసిన్ కొంచెం ఎఫోర్డబుల్ ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా ఒక 6 మంత్స్ కానీ తీసుకోగలిగితే వాళ్ళని శృతధార అంటారు. శృతధార అంటే రిమెంబరెన్స్ కెపాసిటీ ఎక్కువ పెరుగుతుంది అనమాట, ఒక్కసారి వినగానే వాటి యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది వ్యాధి నిరోధశక్తి పెంపొందించడమే కాకుండా జీర్ణ అవస్థను కూడా మెరుగుపరుస్తుంది. జీర్ణ అవస్థను పెంపొందించడంలో దీని యొక్క తోడ్పాటు ఎక్కువ ఉంటుంది. తర్వాత చర్మానికి కాంతినివ్వడము, తర్వాత పోషణ ఇవ్వడము. ఎలా అంటే ఈ మెడిసిన్ ఇది నానో పార్టికల్గా సెల్ లెవెల్లో రీచ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే సెల్ లెవెల్లో రీచ్ అవుతుందో ఆ కణాలకి, కణజాలానికి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఎప్పుడైతే స్ట్రెంగ్త్ ఇవ్వగలుగుతుందో అది టిష్యూ లెవెల్లో వెళ్ళి బాడీకి మొత్తం ఒక బ్రహ్మణ ద్రవ్యంగా బాగా పనిచేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే పిల్లలు చురుగ్గా ఉండడము, తర్వాత మానసిక రుగ్మతల నుంచి దూరంగా ఉంటారు, తర్వాత పోషక ఆహారం, టైంకి ఆహారం అవ్వడము, టైంకి నిద్రపోవడము, వాళ్ళ యొక్క జీవన శైలి కరెక్ట్గా ఉంటుంది. దీనివల్ల ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డాక్టర్ గారు, స్వర్ణప్రాశనం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది స్వర్ణప్రాశనం అనేది మనకి ఈ
హెర్బ్స్ అంటే ప్లాంట్స్ నుంచి తీసే మెడిసిన్సే కాబట్టి వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే చిన్న ఇది ఏంటంటే ఇందులో వాడే మెడిసిన్స్ వల్ల కొంచెం టేస్ట్ డిఫరెన్స్ రావడం వల్ల పిల్లలకు కొంచెం ఎగుటుగా అనిపించవచ్చు, అంతేగాని అంతకుమించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. దీనివల్ల బృంహణం బాగుంటుంది, శక్తి శక్తి అంటే మానసికంగా ఉంటుంది, శారీరకంగా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఇది పురాతనమైన మెడిసిన్, ఇక్కడ నుంచి వస్తుంది కదా మన ఋషి పరంపర నుంచి. వాస్తవంగా చెప్పాలంటే ఆయుర్వేదం అనేది మన వేదాల్లో ఒక ఉపవేదం అనమాట. మన అథర్వణ వేదం తీసుకుంటే అందులో ఒక ఉపవేదంగా ఆయుర్వేదం అనేది చెప్పబడింది. ఆయుర్వేదంలో ఏంటంటే ఫస్ట్ హెల్దీ పర్సన్ని ఎలా హెల్త్ కాపాడుకోవాలో చెప్తారు. స్వాస్థ్యస్య స్వాస్థ్య రక్షణ, ఆతురస్య వికార ప్రశమనం అంటారు. అంటే రోగి వ్యాధి బారిన పడితే తర్వాత ఎలా కాపాడుకోవాలా, ఈ రెండు ప్రముఖంగా చెప్తారన్నమాట. తర్వాత ఈ స్వర్ణప్రాశన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వ్యాధి నిరోధశక్తి పెంచుతుంది. ఆయుర్వేదిక్లో ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటంటే రోగ బలము రోగి బలం. ఎప్పుడైతే రోగి బలం పెరుగుతుందో రోగ బలం ఏం చేయలేదు. సో ఈ స్వర్ణప్రాశన ఏం చేస్తుందంటే ఎవరైతే చిన్నపిల్లవాడు ఎవరైతే తీసుకుంటున్నారో ఈ స్వర్ణప్రాశన వాళ్ళల్లో దేహ పుష్టిని అందిస్తుంది, తర్వాత శరీర రుగ్మతల్ని తగ్గిస్తుంది. తద్వారా ఏమవుతుందంటే టైంకి ఆహారం తీసుకోవడము, చురుగ్గా ఉండడము, తోటి పిల్లలతో కలవడము, ఈ డిలేడ్ మైల్ స్టోన్స్ లేకుండా టైంకి అందరి పిల్లలతో చురుగ్గా పాల్గొనడము, ఇలా చాలా హెల్దీగా పార్టిసిపేట్ చేస్తారు. అయితే కొన్ని ఇవి ఏం చేస్తాయంటే స్వర్ణప్రాశన అనేది, ఈ స్వర్ణ భస్మం అనేది నానో పార్టికల్స్ చాలా ఫైన్ పౌడర్గా కొంచెం ప్యూరిఫికేటరీ మెజర్స్తో చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే జన్యుపరమైన లోపాలు ఉన్నా కానీ కరెక్ట్ చేస్తుంది. జన్యుపరంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మ్యారేజెస్ చేసుకోవడం వల్ల ఏమైనా అటువంటి కొంచెం ఈ ఆటిజం కానీ కొంచెం జన్యుపరమైన లోపాలు ఉంటే వాటిని కూడా సరిగా చేయగలదు ఈ స్వర్ణప్రాశన. అయితే స్వర్ణప్రాశనలో మేము ఈ వచ శంఖపుష్పి బ్రాహ్మి తర్వాత గోఘృతం యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే ఈ ఆయుర్వేదిక్లో ఏం చెప్తారంటే ఎప్పుడైతే ఈ ఆవు నెయ్యితో మిగిలిన మెడిసిన్స్ యాక్ట్ అవుతాయో వాటి యొక్క గుణాలని ఇది తీసుకుంటుంది. దీని తద్వారా ఏమవుతుందంటే బ్రెయిన్కి ఈజీగా రీచ్ కాగలదు. తర్వాత బ్రాహ్మి వచ ఈ వీటి రోల్ ఏంటంటే బ్రెయిన్ యొక్క స్ట్రెంగ్త్ని అంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ వీటి ఫంక్షన్ని ఎక్కువ ఎన్హాన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నర్వస్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్ అనుకోండి, దాంట్లో టీ సెల్ యాక్టివేషన్ కానీ తర్వాత డెండ్రైటిక్ సెల్ ఫంక్షన్ కానీ అంతా చురుగ్గా పనిచేస్తుంది అన్నమాట. తద్వారా ఏమవుతుందంటే కమ్యూనికేషన్ ఏదైతే వినంగానే వెంటనే వాళ్ళు చెప్పగలరు అన్నమాట. ఒక్కసారి వినంగానే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు మర్చిపోకుండా కెపాసిటీ తెచ్చుకోగలరు. తద్వారా ఏమవుతుందంటే స్వర్ణప్రాశన పుట్టిన పిల్లల నుంచి 16 సంవత్సరాల పిల్లల వరకు కూడా రెగ్యులర్గా వేసుకోవచ్చు, దీనికి లిమిటేషన్స్ అంటూ ఏం లేదు. అలానే ఈ శంఖపుష్పి మరియు బ్రాహ్మి వచ్చ ఇవి ఏం చేస్తాయంటే బ్రెయిన్ యొక్క ఇన్యాక్టివ్ సెంటర్ని యాక్టివ్ చేస్తాయన్నమాట. తర్వాత ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్, ఏవైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఏంటంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లాంటివి అనమాట, ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి కమ్యూనికేషన్ జనరేట్ చేస్తుందన్నమాట. అలా కాకుండా ఇవి ఏం చేస్తాయంటే బ్రెయిన్ని కొంచెం స్పీచ్ సెంటర్ అనుకోండి అది ఇన్యాక్టివ్గా ఉంటే దాన్ని యాక్టివ్ చేయగలదు. ఎలా అంటే ఈ మెడిసిన్ ఎప్పుడైతే నెయ్యితో యాడ్ చేస్తామో ఆ నెయ్యికి కొన్ని గుణాలు ఉంటాయి, తద్వారా ఆవు నెయ్యి మనం ప్రముఖంగా ఆయుర్వేదంలో ఆయు గోఘృతం అంటాము దానికి ఎక్కువ విశిష్టత ఉంటుంది. దీనికి ఏం చెప్తామంటే అవిదాహి అంటారు. దీన్ని వాడడం వల్ల బాడీలో ఎటువంటి బర్నింగ్ సెన్సేషన్ రాకపోవడం కానీ సంస్కారస్య అనువర్తనాట అంటారు ఆయుర్వేదికలు. అంటే ఈ మెడిసిన్ ఎప్పుడైతే వేరే ద్రవ్యాలతో కలిసిందో వాటి యొక్క గుణాలని కోల్పోదు. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే బహుకల్పం బహుగుణం సంపన్నం యోగ్యం ఔషధం అంటారు. అంటే ఏదైనా ఒక ద్రవ్యం కలిసిందంటే అది వేరే ఫార్ములేషన్స్ చాలా ఫార్ములేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూర్ణం కానీ తర్వాత ఆసవ కానీ అరిష్టం కానీ టానిక్ ఫామ్లో కానీ అలా డిఫరెంట్ ఫామ్స్లో ఒకే ఔషధానికి చాలా గుణాలు ఉంటాయన్నమాట. ఒక ఔషధం తీసుకోవడం వల్ల అది బ్రెయిన్లో అన్ని సిస్టమ్స్ మీద ఒకేసారి పనిచేస్తుంది అన్నమాట, నర్వస్ సిస్టమ్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ. తర్వాత దీని ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆహారం బాగా డైజెస్ట్ అవుతుందో తర్వాత అది ఇమ్యూనిటీగా
మనకి జనరేట్ అవుతుంది. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. డాక్టర్ గారు, స్వర్ణ ప్రాసనం ఇమ్యూనిటీని పెంచడంలో ఎలా తోడ్పడుతుంది? ఇమ్యూనిటీ అనేది మనం తినే ఆహారంలో, అంటే ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే ఆహార విహారం. ఎప్పుడైతే ఈ స్వర్ణప్రాసనలో మనం వాడే మెడిసిన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఒకసారి గుర్తు చేయాలి. అంటే గోఘృతం, ఆవు నెయ్యి, బ్రాహ్మి, వచ్చ, శంఖపుష్పి, తేనె. తర్వాత వీటి వల్ల ఏమవుతాయంటే ఈ కాంబినేషన్, ఇందాక చెప్పినట్టు బహుకల్పం, అన్నీ ఒకేసారి కలవడం వల్ల ఏమవుతాయంటే వాటి గుణాలు, స్ట్రెంగ్త్ని అనేది యాడ్ అవుతాయి అన్నమాట. ఏదైతే డిసీజ్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాధి బారిన పడ్డ పిల్లవాడు ఉన్నాడు, అబ్బాయికి ఈ మెడిసిన్ ఇచ్చాము, ఆ టార్గెట్ సెల్స్ మీద వెంటనే ఇవి యాక్ట్ అవుతాయి అన్నమాట. ఇవి ఏమవుతాయంటే వాటి యొక్క బలాన్ని పెంపొందించే పాత్ర ఎలా చేస్తాయంటే హైపర్ట్రోఫీ అండ్ హైపర్ ప్లాసియా అంటారు రెండు కండిషన్స్. వాటి యొక్క కణజాలంకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది, సెల్ లోపల సైటోప్లాజం కానీ మైటోకాండ్రియా కానీ. తర్వాత ప్రోటీన్స్ వాటి యొక్క స్ట్రెంగ్త్ జనరేటింగ్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, బాడీకి కావాల్సినటువంటి అన్ని వైటమిన్స్ ఈ మేద్య ఔషధాల ద్వారా మనకి శరీరానికి అందుతాయి. ఎలా అంటే ఈ శంఖపుష్పి పూలు, బ్లూ శంఖపుష్పి పూలు మీకు వాడుకలో తెలిసే ఉంటాయి. అవి రోజు కషాయంగా తీసుకోవడం కానీ, లేకుంటే శంఖపుష్పి చూర్ణం అనైనా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతాయంటే బ్రెయిన్ యొక్క ఇమ్యూనిటీ ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత తేజస్సు, స్కిన్ యొక్క కాంప్లెక్షన్ కూడా సైమిల్టేనియస్గా ఇది ఎన్హాన్స్ చేయగలదు. తర్వాత ఏమవుతాయంటే ఈ నర్వ్ ఫంక్షన్, నర్వ్కి తర్వాత బాడీకి డైరెక్ట్ రిలేషన్ ఉంటుందన్నమాట జిఐటీకి. వీటి వల్ల ఏమవుతాయంటే మనం వాడే ఘృతం ఏంటంటే ఎప్పుడైతే అసిమిలేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, సాచురేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అవి తీసుకోవడం వల్ల ఏమవుతాయంటే ఆ పేగు వ్యవస్థకి బలాన్ని చేకూరుస్తుంది. తద్వారా ఏమవుతాయంటే ధాతువులు ఎక్కువగా ఫామ్ అవుతాయి బాడీలో. ధాతువులు అనగా రసధాతువు, రక్తధాతువు, మన వాడుకలో ఉన్నది బ్లడ్ని రక్తం అంటాము. ఇలా ఆయుర్వేదిక్లో డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి ధాతువుల్ని ఫామ్ చేయడం కానీ, తర్వాత తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడం కానీ, తర్వాత టైంకి నిద్రపోవడం కానీ. పిల్లల్లో ఈ చురుకుదనం ఎక్కువ ఉంటుంది. స్కూల్లో మామూలుగా కంప్లైంట్స్ ఉంటాయి పిల్లలకి, ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్లో చదవట్లేదని, ఒక్కొక్క సబ్జెక్ట్లో వీక్గా ఉంటారు. ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏమవుతాయంటే వాళ్ళలో స్వతహాగా ఆ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది అంటే పిల్లల్లో కలిసి చదువుకోవడం కానీ, చెప్పేది ఏకాగ్రతగా ఉండడం కానీ, తర్వాత ఇంటికి వచ్చి హోంవర్క్ చేయడం కానీ. మేము ఇచ్చే రోజు ఇచ్చే పేషెంట్స్ ద్వారా, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ద్వారా మేము ఇది బలోపేతంగా చెప్పగలుగుతున్నాం. అయితే స్వర్ణప్రాసనం అనేది ప్రతి నెలలో పుష్యమి నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం రోజు మా చరక చికిత్సాలయం పతంజలి దగ్గర స్వర్ణప్రాసనం అనేది పుట్టిన పిల్లల నుంచి 16 సంవత్సరాల పిల్లల వరకు ఇస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే వ్యాధి నిరోధక శక్తి ఒకటే కాకుండా శ్వాసకోశ వ్యాధులు, అంటే సీజన్కి సంబంధించి ఏదైనా వర్ష ఋతువు కానీ, సీజన్ మారం కానీ, కొంతమందికి క్లైమేట్ చేంజ్ అవ్వడం కానీ, వాటర్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, వీటి వల్ల వెంటనే డిసీజెస్కి సబ్జెక్ట్ అవుతారు. వీటి నుంచి పిల్లలకి త్వరగా వ్యాధి బారిన పడకుండా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బాగా వస్తుందన్నమాట. స్వర్ణప్రాసనము రోజు మన నిత్య ఆహారంలో ఒక భాగంలాగా, ఇది ఔషధంగా కాకుండా మనం తీసుకునే ఆహారంలో ఇది ఒక భాగంగా తీసుకోగలిగితే పిల్లలకి దీర్ఘాయువుని అందజేయగలదు. తర్వాత తోటి పిల్లలతో సక్రమంగా వాళ్ళ యొక్క జీవన శైలిని కొనసాగలరు. అలాగే నేటి పిల్లలే రేపు భారత పౌరులు అన్నారు. సో వాళ్ళని తీర్చిదిద్దాలంటే ఆరోగ్యానికంటే వేరొకటి ఏం లేదు. సో హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఆనాడే చెప్పున్నారు. సో ఆయుర్వేదం అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఒక 5 సంవత్సరాల ముందు నుంచి క్రీస్తు శకం నుంచి మన
ఋషి పరంపర, ఋషుల దగ్గర నుంచి వచ్చిన మెడిసిన్. సి ఋషులు అంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అంతా సముపార్థించి ఆయుర్వేదంలో పొందుపరిచారు. సో దాన్నే క్రమేపీ మనం ఇప్పుడు చదువుకుంటూ ఇప్పుడు పిల్లల్లోకి వృద్ధిలోకి తీసుకొస్తున్నాం. సో ఆయుర్వేదం అనేది మన సనాతన వైద్యం, ఇది ఇప్పటి నుంచి వచ్చిన వైద్యం కాదు. సో ఇది ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకంగా టీకా అంటాం. మనకి వాడుక భాషలో చెప్పాలంటే పుట్టిన పిల్లల నుంచి చనిపోయేంత వరకు సంస్కారాలు అంటారు, 16 సంస్కారాలు చెప్పారు. వాళ్ళు గర్భంగా ఉన్నప్పటి నుంచి, తర్వాత పుంసావన కర్మ అంటారు, చూడని కర్మ అంటారు, వాటిల్లో ఈ యొక్క స్వర్ణప్రాసన అనేది ఒకటి. సి అంత ప్రాముఖ్యంగా దీన్ని ప్రజల్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనమాట. స్వర్ణప్రాసనం అనేది ఋషులు కాశ్యప మహర్షి బాలరోగం అంటారు దాన్ని, చిన్నపిల్లలు ట్రీట్ చేసేదాన్ని, దాంట్లో ప్రాముఖ్యంగా చెప్పబడిందనమాట. సి దీనివల్ల ఏమవుతుందంటే మనోరోగాలు, మానసిక రోగాలు, కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళు ఎప్పుడు లోన్లీగా ఉండడం కానీ, మాట్లాడాల్సిన వయసులో మాట్లాడకపోవడం కానీ, చురుగ్గా ఉండకపోవడము, ఏదో దిగులుగా ఉండడము, ఏడవడము, లాలాస్రావం, సలేవ లాంటివి రావడము, ఈ రుగ్మతలన్నీ దూరం చేయగలదు. స్వర్ణప్రాసనకి అంత బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. స్వర్ణప్రాసనం అనేది ఒక నిత్య దైనందిగా తీసుకోగలిగితే పిల్లల్లో చాలా మార్పులు తీసుకురావచ్చు. ఇది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ స్వర్ణప్రాసనతో పాటు మనం ఆయుర్వేదిక్లో కొన్ని ఈ ముఖ్యంగా ఒక్కొక్క ఔషధం గురించి చర్చించుకుందాం. తేనె, తేనె ఏంటంటే మనకి తెలిసింది, తేనెటీగలు ఎక్కడెక్కడో వాటి యొక్క పూల మకరందం నుంచి తీసుకొచ్చి సేకరిస్తాయి. సో దానివల్ల ఏమవుతాయంటే ఈ తేనెల యొక్క గొప్ప ఔషధం, తేనెలో కొంచెం మధుర రసము, కషాయ రసం ప్రధానంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే తేనె వాతదోషాన్ని ఎక్కువ పెంచుతుంది, కఫాన్ని హరిస్తుంది, కఫహారంగా పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేయగలదు. ఎప్పుడైతే ఈ తేనెని మనం వాడిన స్వర్ణప్రాసనంలో తీసుకోగలిగితే అది ఈజీగా అవరోధం, ఈ బ్లడ్ వెజల్స్ కానీ ఈ వాస్క్యులేచర్లో ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా ఈజీగా మెడిసిన్ని టార్గెట్ సెల్స్కి రీచ్ చేయగలదు. ఎప్పుడైతే టార్గెట్ సెల్స్కి రీచ్ అయిందంటే సెల్కి కొంత కణజాలానికి శక్తి అనేది అందుతుంది. ఎప్పుడైతే శక్తి అందుతుందో అది టిష్యూ లెవెల్లో వెళ్ళి, తర్వాత సిస్టమిక్ లెవెల్లో వెళ్ళి, తర్వాత ఆర్గానిక్ లెవెల్లో ఒక్కొక్క ఆర్గాన్కి శక్తినిచ్చి పిల్లలు చురుగ్గా తయారవుతారు. తర్వాత ఈ తేనె నెయ్యికి కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. వీటి యొక్క డోసేజెస్ అయితే కొంచెం ఈ తేనె ఎక్కువ డోస్ వేసినప్పుడు నెయ్యి డోస్ తగ్గించడమా, లేకుంటే నెయ్యి డోస్ ఎక్కువ వేసినప్పుడు తేనె తగ్గించడం అనేది మనకి ఆయుర్వేదిక్లో చెప్పున్నారన్నమాట. కొన్ని విరుద్ధ ఆహారాలు అని కూడా చెప్పున్నారు. విరుద్ధ ఆహారాలు అని ఎందుకు చెప్పారంటే రెండు ద్రవ్యాలు కానీ, రెండు ఔషధాలు కానీ, రెండు ఆహారం కానీ కలిసినప్పుడు ఏమవుతాయంటే వాటి యొక్క గుణాలు అనేవి చేంజ్ అవుతాయి. ఆ గుణాలు ఎప్పుడైతే పరిణామం చెందుతాయో కొన్ని టాక్సిక్ నేచర్ ఉంటాయన్నమాట. సో అందుకని వీటి యొక్క డోసేజెస్లో ఆల్టరేషన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి అధునాతనమైన సైన్సెస్లో వీటిని యొక్క మెడిసిన్ని నానో పార్టికల్గా చేయడం జరిగింది. స్వర్ణాన్ని, స్వర్ణభస్మం, బంగారం అనేది డైరెక్ట్గా తీసుకోవడానికి కుదరదు. దాన్ని ఏం చేస్తామంటే శుద్ధి చేసి నానో పార్టికల్స్, ఫైన్ పార్టికల్స్గా ప్యూరిఫై చేసి దాన్ని మనకి ఔషధంతో కలిపి ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే బృంహణంగా పనిచేస్తుంది. బృంహణం అనేది స్ట్రెంగ్త్. ఆయుర్వేదిక్లో ఈ యొక్క బల్యంగా చెప్తారు. బల్యం అంటే దేహపుష్టి ఉండడము, దేహపుష్టితో పాటు శారీరక అండ్ మానసిక రుగ్మతల నుంచి దూరంగా ఉంటారన్నమాట. పిల్లల్లో స్వర్ణప్రాసనం గురించే ఈరోజు మనం టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనకి పుట్టినప్పటి నుంచే ఎందుకు వేయాలా, తర్వాత వేయచ్చు కదా అనే అవగాహన కొంతమందికి ఉండదు. వాళ్ళ కోసం ఏం చెప్తున్నా అంటే పుట్టినప్పుడు ఏంటంటే ఎదుగుదల అనేది స్టార్ట్ అవుద్ది పుట్టినప్పటి నుంచే బ్రెయిన్. సో మనం ఆ టైంలోనే మనం ఈ మెడిసిన్ వేయగలిగితే బ్రెయిన్ ఎదుగుదలకి ఈ మెడిసిన్ అనేది తోడ్పడుతుంది అన్నమాట. ఎప్పుడైతే బ్రెయిన్ అనేది ఎదుగుదల ఉంటుందో మనకి ఆటోమేటిక్గా మొత్తం శరీరంకి సంబంధించి అన్ని అవయవాలు వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి సక్రమంగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే బాడీ సక్రమంగా ఉండాలి అంటే బ్రెయిన్ని మనకి ఒక ఇంపార్టెంట్
ఫ్యాక్టర్గా చెప్తాం మనం ఆయుర్వేదిక్లో ఉత్తమాంగం. సో ఈ సిరస్ మొత్తం అన్ని ఆర్గాన్స్కి మనకి కమాండ్ బ్రెయిన్ అన్నమాట. ఎప్పుడైతే బ్రెయిన్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుందో మిగిలిన ఫంక్షన్స్ అన్నీ బాగుంటాయి. వాటి యొక్క మోటార్ ఫంక్షన్స్ కానీ, సెన్సరీ ఫంక్షన్స్ కానీ, వాళ్ళ యొక్క స్పీచ్ కానీ, వాళ్ళ డైలీ యాక్టివిటీ కానీ, వాళ్ళ యొక్క గేమ్స్లో చురుగ్గా పాల్గొనడము, ఇచ్చిన హోంవర్క్ని టైంకి చేయడము, తర్వాత వాళ్ళ క్రియేటివిటీ, న్యూ థింకింగ్, ఇంత చిన్న వయసులో ఇలా థింక్ చేయగలగడం అనేది ఇప్పటి జనరేషన్లో. ఇలాగా పిల్లల్లో రకరకాల మార్పులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైపర్ యాక్టివిటీ, ఇది రీసెంట్గా చూస్తే చాలామంది పిల్లల్లో ఎక్కువ ఉంది. ADHD అంటారు, అటెన్షన్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. సో పిల్లలు ఎక్కువ ఉత్సాహంగా ఉండడము, ఒకే చోట క్షేబుల్గా ఉండకపోవడము, ఇంట్లో కనపడ్డ వస్తువులన్నీ పగలగొట్టడం, ఇట్లా కొంత డిస్టర్బెన్స్గా ఉంటారు. అది వాళ్ళ వ్యాధి యొక్క గుణం. అది పిల్లల్లో ఇలాంటి పిల్లలకి ఏంటంటే ఈ స్వర్ణప్రాసన కానీ ఇవ్వగలిగితే ఇది ఒక దివ్యమైన ఔషధం అన్నమాట. పుట్టిన పిల్లల నుంచి ఇలా రుగ్మతలు ఉన్న పిల్లలకు కూడా మనం ఇవ్వగలిగితే వాళ్ళ యొక్క మనోరుగ్మత వ్యాధిని కూడా మనం త్వరగా అరికట్టవచ్చు. తద్వారా ఏంటంటే ఆటిజం పిల్లలు, ఆటిజం పిల్లల్లో కూడా ఈ స్వర్ణప్రాసన అనేది చాలా వరకు మెరుగుపరుస్తుంది. సో ఇది వ్యాధి నిరోధ శక్తితో పాటు మన మానసిక ఉత్తేజాన్ని కలగజేస్తుంది. సో నేను మన యాక్టివ్ ప్రేక్షకులందరికీ ఏం చెప్తున్నా అంటే స్వర్ణప్రాసన యొక్క బెనిఫిట్స్ ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు కదా. సో ఇది పిల్లలకి ఒక దివ్యమైన ఔషధం. దయచేసి అందరూ మీ భావితరాల భవిష్యత్తు కోసం పిల్లలకి ఇది అందజేయవలసిందిగా మీ డాక్టర్ యొక్క విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను. నమస్తే. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.